షట్చక్రాల మాదిరిగా షట్రుచుల పోలికలతో ఆరు ప్రధాన ఆకర్షణలతో శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం దాదాపు 200 ఏళ్ల నుంచి నడుస్తున్న సనాతన సాంప్రదాయోత్సవం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ, జై తల్లి, జై జై పైడితల్లి. విజయనగరం, ఇది ఎంతో ఘనచరిత్ర కలిగిన మహానగరం. చరిత్ర పుటల్లో, పాఠ్య పుస్తకాలలో లిఖించదగ్గ బొబ్బిల యుద్ధం అనంతరం ఈ ప్రాంతంలో చాలానే జరిగాయి. అందులో ఒకటి పైడితల్లి అమ్మవారు ఉద్భవించడం. పైడితల్లి ఈ ప్రాంతానికి గ్రామదేవతే కాదు, మహాశక్తి స్వరూపిణి కూడా. మహారాజు చెల్లి, ఉత్తరాంధ్ర వాసుల కల్పవల్లి. విజయనగరం ప్రజల కొంగు బంగారం అయిన పైడితల్లి అమ్మకు ఓ అద్భుతమైన స్థల పురాణంతో పాటు పెద్ద చరిత్ర ఉంది. దానికి తోడు ఈ అమ్మవారి పండుగ ఎన్నో ఏళ్ల నాటి అతి పురాతన జానపద సంస్కృతి నేటికి ప్రతిబింబిస్తూనే ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న ఈ కళింగ భారతదేశంలో పౌరుషాలకు, పరాక్రమాలకు విజయనగరం, బొబ్బిలి ఈ రెండు రాజ్యాలు సరిసమానంగా, సస్యశ్యామలంగా పరిపాలిస్తూ ఉండేవి. ఎవరికి వారే అన్నట్టుగా దీటైన రాజ్యాలుగా ఉండేవి. అలాంటి ఈ రెండు సంస్థానాల మధ్య మనస్పర్ధలే కత్తులు దూసుకోవడానికి సిద్ధమయ్యేలా చేసింది. ఒక్కసారి ఆనాటి చరిత్ర పుటల్లోకి చూస్తే ఈ యుద్ధం రెండు రాజ్యాలకు మంచిది కాదని తెల్లదొరలు, హైదర్ జంగ్ వంటి సుల్తాన్లు రగిలించిన చిచ్చుగా విజయనగరం రారాజుల ఆడపిల్ల అయిన చిన్నారి పైడిమాంబ అన్న పెద్ద విజయరామరాజుకు ముందే హెచ్చరిక చేసింది. అయినా అన్న పెద్ద విజయరామరాజు పైడిమాంబ మాట లెక్క చేయకుండా సమరానికి వెళ్లడంతో అక్కడ అంతా ప్రాణనష్టమే జరిగింది. రక్తం ఏరులై పారగా రెండు రాజ్యాల రాజులు, పౌరులు, స్త్రీలు, చిన్నారులు అందరూ వీరస్వర్గం పొందారు. సమాచారం విన్న పైడిమాంబ చాలా మనస్తాపం చెంది ఆత్మత్యాగం చేసుకోవడానికి చిన్నారి పైడిమాంబ కోటకు పడమర దిక్కున పెద్ద చెరువులో దూకి తాను అమితంగా ఆరాధ్య దైవంగా భావించే దుర్గామాతలో శివైక్యం పొందారు. అలా ఆమె మరణించిన ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ప్రాంతం కటిక దరిద్రాన్ని, ఇక్కడ ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. విజయనగరం కోటలో పరివారమంతా దుఃఖ సాగరంలో గడపాల్సి వచ్చింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత గసపుతల దివానంలో పనిచేస్తూ చిన్నారి పైడిమాంబ ఆలనా పాలనా చూసుకున్న పతివాల అప్పలనాయుడు కలలో చిన్నారి పైడిమాంబ ఒక స్వప్నంలా కనిపించి, అప్పలనాయుడు తాత ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అంటూ పలికి, బాధపడకు నేను మళ్ళీ వస్తున్నాను అంటూ చిన్నారి పైడిమాంబ గొంతు వినిపించింది. తాతయ్య ఈ ప్రాంతం పడుతున్న కష్టాలను, అనుభవిస్తున్న దారిద్రాన్ని ఆ దుర్గామాత చూస్తుంది, అందుకే నన్ను మళ్ళీ పంపిస్తుంది. తాత, నేను మునిగిపోయిన పెద్ద చెరువులో పశ్చిమాన ఓ ప్రతిమగా ఉంటాను, వెలికి తీసి పూజలు చేయండి, ప్రతి ఆట పండగ జరపండి అంటూ చెప్పి అదృశ్యమైంది ఆ చిన్నారి పైడితల్లి. ఆ విధంగా చిన్నారి పైడితల్లి స్వప్నంలో చెప్పినట్లు అప్పటి సంస్థానాధీశులు పూసపాటి ఆనంద గజపతి రాజు ఆదేశాలతో ఓ రాజు పతివాడ అప్పలనాయుడు పెద్ద చెరువులో అమ్మ ప్రతిమను వెతకసాగారు. పైడితల్లి చెప్పిన విధంగానే పెద్ద చెరువులో పశ్చిమ భాగాన ప్రతిమ కనిపించింది. వెంటనే ఆ విగ్రహాన్ని వెలికితీసి ప్రతిష్ఠించి పూజా పునస్కారాలు చేయటం ప్రారంభించారు. తమ ఇలవేల్పు మళ్ళీ పుట్టిందా అనుకున్నట్టే అమ్మగా మారిందా అంటూ అమ్మకు జై పైడిమాంబ, జై జై పైడిమాంబ అంటూ జేజేలు పలికారు. అమ్మను సేవించడం ప్రారంభించారు, మొక్కులు చెల్లించుకోవటం ప్రారంభించారు, ఉత్సవాలు జరుపుకోవటం మొదలు పెట్టారు. విజయనగరంలో అమ్మ పుట్టిన పెద్ద చెరువు పశ్చిమ దిక్కున ఉన్న గుడినే అమ్మ పుట్టినిల్లుగా, తూర్పు దిక్కున కోటకు ఉత్తర వైపున
రెండు ఆలయాల్లోని పైడిమాంప అమ్మవారు నేటికి ప్రజలకు భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు. ప్రతి ఏటా తిరుమాను సంబరాలు జరుపుకుంటున్నారు. 30 నవంబర్ జరిగిన సంబరాల్లో తిరుమాను సంబరం ప్రధాన ఘట్టం. ఇదే ఊరేగింపుగా తాకే వివిధ జానపద కళారూపాలతో కలగొలిపే సాంస్కృతిక సాంప్రదాయాల జాతర ఈ పైడిపల్లి అమ్మవారి. ఈ జాతర ఊరేగింపులో 6 ప్రధాన ఆకర్షణలు. అన్నింటిలోనూ కీలకమైనది సిరిమాను. 33 మూరలు అంటే సుమారు 60 అడుగుల ఎత్తులో ఉంటుంది సిరిమాను. ఈ ఉత్సవంలో సిరిమానే ప్రత్యేక ఆకర్షణ. ఎడ్ల బండి లాంటి రథంపై 9 అడుగుల ఎత్తులో ఇరుసుమాను నిటారుగా ఉంటుంది. దాని మధ్యలో నుంచి 60 అడుగుల సిరిమాను 10 అడుగుల వెనుకకు 50 అడుగుల ముందు ఉండేలా అమరుస్తారు. సిరిమాను చివరి భాగాన ఓ పీటను అతికించి దానిపై అంటే సిరిమాను చివరి భాగాన అమ్మవారి రూపంలో పూజారి ఆశీనులుగా ఉంటారు. అమ్మవారి రూపంలో తలపై పట్టాభిషేక కిరీటం, చేతిని విసినికర, ఒడిసా ధాన్యాలు పట్టుకొని ఆ ఊరేగింపులో అమ్మ ఆ పైడిమాంబ ఆకాశ మార్గంలో విహరిస్తూ భక్తులను ఆ పైనుండి వారిని ఆశీర్వదిస్తూ పరిశీలిస్తారు. సిరిమాను రథంకి ముందు భాగంగా పులివేషం, పాలధార, తెల్ల ఏనుగు, బేస్తరువల, అంజలి రథం, బుడిబుక్కల ఆట ఇలా జానపద సంస్కృతులతో చిన్నారి పైడిమాంబను అమ్మవారు మార్చే జాతర ఇది. అదిగో ఉత్సవ ఊరేగింపు మొదలైంది. అమ్మ సిరిమాను రూపంలో వడివడిగా ముందుకు సాగుతుంది. రండి చూద్దాం. ఇదిగో ఆ కనిపిస్తున్న పసుపు కర్రల సమూహం, దీన్నే పాలధార అని పిలిచే జనధార. అమ్మ రక్షణకు ఇదే సైనిక శక్తి. ఆనాడు గజపతుల సంస్థానంలో సైనికులుగా ఉండి ఈటెలతో పహారా కాసిన సైనిక సమూహమే అమ్మకు రాకకు దారిని సంగమం మార్చే పాలధార. నేడు పాలధారగా పిలుస్తూ జాతరకు ముందు వరుసలో నిలుస్తారు. వీరు సుమారు 50 మంది పసుపు వర్ణపు కర్రలతో సంబరంలో పాల్గొంటారు. ఇక వెనకే వడివడిగా వస్తుంది చూడండి. పెద్ద పెద్ద చెవులు, ముందు పొడగాటి తొండం, ఏనుగు రూపం కదులుతూ ముందుకు వస్తుంది కదూ. అవునండి, అది ఏనుగే. జాతరల రెండవ ఆకర్షణ ఇది తెల్ల ఏనుగు అంటారు. పూసపాటి వంశస్థంలో గజరాసులకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. అందుకే వీరిని గజపతులుగా పిలుస్తారు. దానికి చిహ్నంగానే అమ్మ జాతరలో గజరాసు ముందు నడుస్తూ ఉంటుంది. ఆనాడు గజపతుల సంస్థానంలో ఉన్న పట్టపు ఏనుగునే సిరిమాను ముందు హుందాగా నడిపించేవారు. కాలానుగుణంగా సంస్థానాలు లేకపోవటం, ఆలయం దేవస్థానంలో కలిసిపోవటం, సంబరాల్లో జోడెడ్ల బండికి ఏనుగు రూపం అలంకరించి పెద్ద చెవులు, పొడగాటి తొండం, దంతాల రూపంలో కొమ్ములు అమర్చి దానిలో 8 మంది అంటే అష్టలక్ష్మిల కొలువైన విధంగా స్త్రీ అలంకరణలో కొంతమంది పైడి తల్లికి అక్క చెల్లెలుగా, వారికి తోడుగా ఓ పురుషుడు పోతురాజుగా ఉంటారు. ఇది పైడి తల్లి సిరిమాను సంబరంలో ఐరావతమే నడిచినట్టుగా కనువిందు చేస్తుంది. ఇక మూడవ ఆకర్షణ బేస్తవారి వల. ఇది మరింత అందంగా కనిపిస్తుంది. వెండి తాపడంతో ఉనన మత్స్యచేప ఆకృతి మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఒక పొడవైన కర్రకు వలను కొడుగు మాదిరిగా అల్లి ఆ పైన వెండి తాపడంతో తయారు చేసిన చేపను అమర్చి దాని కింది భాగంలో సుమారు 50 మంది మత్స్యకారులు సమూహం వలను ఊపుకుంటూ ముందుకు సాగుతారు. 2.5 శతాబ్దాలకు ముందు పైడితల్లి అమ్మవారు ప్రతిమ కోటకు పశ్చిమాన ఉన్న పెద్ద చెరువులో విక్షిప్తమై ఉన్నప్పుడు స్వప్న సందేశం ఆధారంగా పతివాడ అప్పలనాయుడు జాలరుల సహాయంతో అమ్మ మూల విరాట్ విగ్రహాన్ని చెరువులో నుంచి వెలుకుతీశారు. ఈ విధంగా పైడిమాంబ సాక్షాత్కారాన్ని ఆదిలో పాత్రులయ్యారు బెస్తవారు. అందుకు వారు ఎంతో ధన్యులుగా మురిసిపోయి సంబరపడ్డారు. అలా సిరిమాను సంబరంలో ఆనాటి నుంచి నేటి వరకు ఆ పైడిమాంబ తల్లిని వెలికి తీసిన బలను
సంబరంలో భక్తులకు చూపిస్తూ అమ్మవారి రూపంలో ఉన్న సిరిమాను గమనానికి ముందు నడుస్తూ ఉంటారు. సంబరంలో మరో ముచ్చటైనది అంజలి రథం. ఇది చివరిదే అయినా చిత్రమైనది. అమ్మవారు చిన్నారిగా ఉన్నప్పుడు అంతఃపురంలో పైడిమాంబకు చెలికత్తెలుగా ఐదురు స్నేహితులు ఉండేవారు. అమ్మ ఆలన పాలన చూసుకుంటూ ఆటపాటల్లో ఆ చిట్టి పైడిమాంబకు తోడుండే ఆ ఐదుగురు స్త్రీమూర్తులు ఈ రథంపై ఉంటూ అమ్మవారుగా మారిన పైడితల్లి సిరిమానకు అంజలి ఘటిస్తారు. అందుకే ఈ రథమునకు అంజలి రథమని పిలుస్తారు. ఇది చూడటానికి విచిత్రంగా ఉన్న ఆకర్షణగా నిలుస్తుంది. జోడెడ్ల బండిపై ఆ ఆరడుగుల ఇరుసును బిగించి ఐదు పీటలను అమరుస్తారు. వాటిపై స్త్రీమూర్తులుగా అలంకరించిన ముత్తైదువులు ఆ ఐదుగురు కూర్చుంటారు. ఇది పైడితల్లి అమ్మ సిరిమానకు దగ్గర ముందు నడుస్తుంది. దాని తర్వాత అతి పురాతన జానపద పరికరమైన బుడబుక్కల వారి డప్పు. ఇది ఒక వింతైన ధ్వని పలికిస్తూ జముకుల కథలకు వాడుతూ ఉంటారు. వారి ఆటపాటలతో అమ్మ చరిత్రను పాట రూపంలో పాడుతూ చిందులేస్తూ 10 మంది కళాకారులు సిరిమాను రథానికి దగ్గరగా నడుస్తూ ఉంటారు. అదిగో అదిగదిగో అమ్మ వస్తుంది. విజయనగర వాసుల కల్పవల్లి, చల్లని తల్లి, పూసపాటి రాజుల చెల్లి అయిన పైడితల్లి రథం ముందు ముందు కదులుతూ వస్తుంది. భూమార్గాన అమ్మ రథచక్రాలు కదులుతూ ఉంటే ఆకాశ మార్గాన తల్లి విహరిస్తుందా అన్న ఆశ్చర్యం గొలిపే అద్భుతం ఘట్టం ఈ సిరిమాను విహారం. అమ్మ కొలువైన చదురుగుడు నుంచి ఆ తల్లి పుట్టినిల్లు అయిన మహారాసుల కోటకు ఆ పైడిమాంబ తల్లి 3 సార్లు దర్శించుకొని కోట ముఖద్వారం వద్ద ప్రణమిల్లుతూ ఉంటుంది. ఈ ఆచారం ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూ భారతీయ సనాతన హైందవ ధర్మాన్ని ప్రతిబింబిస్తూ వస్తుంది. ఇక సాయం సంధ్య వేళలో అమ్మవారు విహరిస్తున్న ఆ సిరిమాను ఓ అద్భుతమైన ఎర్రని వెలుగులో మెరవటం మనం గమనించవచ్చు. అది ఎలా ఉంటే సిరిమానుగా ఉన్న చింతమానును పసుపు కుంకుమలతో కలిపి జలములతో శుద్ధి చేస్తారు. అనంతరం అమ్మకు మొక్కులు చెల్లించుకుంటూ పూజలు చేస్తారు. ఆ విధంగా సిరిమాను ఎరుపు వర్ణంలోకి మారుతుంది. ఆ ఎరుపు వర్ణంలోకి మారిన పైడిమాంబ సిరిమాను ఊరేగింపు సమయం సంధ్యావేళ కావటంతో అస్తమిస్తున్న సూర్యుడు కూడా ఆ తల్లిని దర్శించుకోవాలని ఎదురు చూస్తూ తన బంగారపు వర్ణపు కిరణాలతో ఆ జగజ్జనని దుర్గా స్వరూపం ఎందరో భక్తుల కొంగు బంగారమైన సిరిమాను రూపంలో ఉన్న పైడితల్లిపై పడతాయి. ఆ సమయంలో అమ్మ సిరిమాను స్వర్ణకాంతుల్లో పడి దివ్య తేజస్సుతో వెలుగుతూ దర్శనమిస్తారు. లక్షల్లో వచ్చిన జన సమూహంలో అమ్మ దర్శనం 3 సార్లు కనిపిస్తుంది. అలా అమ్మవారు సిరిమాను రూపంలో రావటం ఎక్కడా మరెక్కడా జరగని అద్భుతం. ఇంత పొడవాటి సువర్ణ కాంతులతో విరజల్లే సిరిమాను ఎక్కడ ఉంటుంది, ఎలా లభిస్తుంది అని ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది కూడా అమ్మ పైడితల్లి మహిమే అని చెప్పుకోక తప్పదు. అది మనమందరం తెలుసుకోక తప్పదు. అమ్మవారు పైడితల్లిగా అవతరించడానికి స్వప్న సందేహం ఎలా వచ్చిందో ప్రతి ఏటా సిరిమాను సంబరంలో ఉపయోగించే సిరిమాను కూడా అమ్మ స్వప్న సందేశంతోనే లభిస్తుంది. ఈ చింత చెట్టుగా 60 అడుగుల పొడు ఉండి ఎలాంటి పలువులు లేకుండా నిటారుగా వంపులు లేకుండా మానుని గుర్తించడం ఎవరితరమండి. ఆ అమ్మ అమ్మను కన్నా అమ్మకే సాధ్యం. తన రూపంలో ఉండే సిరిమాను కోసం ఉపయోగపడే చింతమానుని అమ్మ గుర్తించి స్వప్నంలో పూజారికి తెలియచేస్తుంది. ప్రతి ఏటా ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి నాడు అంటే నవరాత్రులు, విజయదశమి అయిన మరుసటి వారం ఆ అమ్మ పైడితల్లి అమ్మవారి పండుగకు ఏర్పాట్లు శ్రీకారం చుడతారు. అప్పుడే ప్రధాన పూజారి కలలో అమ్మ సాక్షాత్కారం అయ్యి సిరిమాను ఎక్కడ ఉంటుందో ఎలా తేవాలో అన్ని అమ్మే నిర్దేశిస్తుంది. ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడున్న చింత చెట్టును హైందవ సాంప్రదాయం ప్రకారం వేద పండితుల మంత్రోచ్చారణలతో పూజలు గావిస్తారు. ఆ పొడువాటి చింత వృక్షానికి అమ్మ రూపం వచ్చేలా పట్టు చీరని అలంకరించి పసుపు కుంకుమలతో ఆ పైడిమాంబ చెట్టును పూజిస్తారు.
పూజలు అయిన అనంతరం వంశపారంపర్యంగా వస్తున్న వడ్రంగిలు సహాయంతో చెట్టును నరికి ఇంటికి ఊరేగింపుగా తీసుకొస్తారు. విధంగా విజయనగరంలో పూజారి నివాసం ఉంటున్న హుక్కుంపేట ప్రాంతం నుండి 15 రోజులు కఠోర ఉపవాసంతో చెక్క పని చేసే వడ్రంగిలు సిరిమాను తయారు చేయగా బంగారం పని చేసే స్వర్ణకారులు ఇరుసుమారును తయారు చేస్తారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా సిరిమాను సంబరానికి సన్నద్ధమవుతారు. ఇంతటి విశిష్టత మహిమను కలిగిన సిరిమాను సంబరం ఆధ్యాత్మిక వైభవం. కలియుగంలో ఇంతకు మించిన ప్రత్యేకత ఏముంటుంది? అందుకే ఆ చల్లని తల్లి ఆశీస్సులు భక్తజనులందరకు తెలియపరచాలని, ఆ తల్లి అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాం. గతమన్నది ఎన్నడూ చరిత్ర. ఇంతవరకు పైడితల్లమ్మ మహిమలను చరిత్రగా విన్నాం, చూసాం. ఇప్పుడు వాస్తవికతలో కూడా అమ్మ నిదర్శనం కనిపించే మరో అద్భుతం ఈ సాక్షాత్కారం. ఆ పైడితల్లమ్మే మళ్ళీ పుట్టారా అనిపించే విధంగా మహా అద్భుత దృశ్యం ఈ పైడితల్లి కొండ దర్శనం. కొన్ని దశాబ్దాల క్రితం కాపు కులస్తులు పతివాడ వారి కుటుంబం ద్వారా విగ్రహం వెలుగులోకి వచ్చిన పైడిమాంబ అమ్మవారు ఈ మధ్య కాలంలో నాగవంశ కులస్తులు కాళ్ళవారి కుటుంబం ద్వారా పైడితల్లమ్మ కొండగా తూర్పు దిక్కున ఉన్న కొండల వరుసలో దర్శనం అవ్వటం చూస్తుంటే ఒక్కసారిగా ఒళ్ళు గుబరించి రెండు చేతులు కలిసి అమ్మకు నమస్కారం చేయాలనిపిస్తుంది. అలా కొండల వరుసలో ఉన్న పైడిమాంబ తల్లి ముఖ కవలికలు చూస్తుంటే ఆ పైడిమాంబ అమ్మవారు నిందులోకి చూస్తూ సేద తీరుతున్నట్లుగా కనిపిస్తారు. తలభాగంలో కిరీటం ధరించినట్టు రుదురు ఆ తల్లి నిందులోకి చూస్తున్నట్లుగా తెరిచిన కనురెప్పలతో కళ్ళు నెలవంక తరిగినట్టుగా అర్ధ చంద్రాకారంలో గెడ్డం గొప్పలు, కంఠాభరణం ధరించినట్లుగా మెడభాగం, జగజ్జనని దుర్గా భవాని ప్రీతి పాత్రులారైన శ్రీ 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 పైడిమాంబరు ఇలా ప్రకృతి రూపంలో దర్శనమిస్తున్నారు. ఇది విజయనగరంలో తూర్పు దిక్కున ఉన్న కొండ వరుసలో వీక్షించేందుకు వీలుగా నగరంలోని ఉత్తర దిక్కున వైఎస్ఆర్ నగర్ వెళ్లే మార్గంలోనే విజయనగరం ఆంధ్ర యూనివర్సిటీ రోడ్లోను, ఫూల్బాగ్ కాలనీలోను, విజయనగరం నుంచి రామాపూర్ వెళ్లే హైవే మార్గం నుంచి ఇలా పలు ప్రాంతాల నుండి తూర్పు కొండల వరుసలో ఉన్న పైడితల్లి కొండను దర్శించుకోవచ్చు.